नेल्लूर जिल्ला कावल नियोजकवर्गम आरटीसी बस स्टैंड एदुरुगा उन्न रोड्लनु विस्तरिंचे पनिलो भागंगा कावल एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी पूजा कार्यक्रम निर्वहिंचारु। అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2014 లో కావలిలో 6 రోడ్ విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అయితే 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కావలి ట్రంక్ రోడ్ నుంచి విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారని ఈ క్రమంలో కరోనా వైరస్ వల్ల పనులు జాప్యం జరిగిందని నేడు రోడ్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేశామన్నారు। బెంగళూరు రోడ్లను తలపించే విధంగా కావలి ట్రంక్ రోడ్లను నిర్మించి ప్రజలకు అంకితం ఇస్తామన్నారు। ఒకవేళ ఈ రోడ్ వైండింగ్ లో ఎవరైనా స్థలం పోయినట్లయితే వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లిస్తుందని వారికి తగు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు। ఈ రోడ్ విస్తరణ చేయాలి అని ఆనాడే నిర్ణయించుకున్నాం కానీ పరిస్థితులు అనుకూలంగా లేనోల ఆ కార్యక్రమం 2014 లో చేయకపోయాం। ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది। మీ అందరి ఆరాధ్యం జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము చేసుకోవటం అదేవిధంగా రెండోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగనన్నకి చెప్పి మా కావలి ప్రజలకి ఇది ఇవ్వాలా కానుకగా అని చెప్పిన తర్వాత ఈరోజు దీనికి సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది। అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఫౌండేషన్స్ తోనేసి ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం ఉంది। కావలి పట్టణ రూపురేఖలన్నీ కూడా ఈ రోడ్డు కంప్లీట్ అయితే తప్పకుండా మారిపోతాయి। ఒక చక్కటి పట్టణంగా రూపుదిద్దుకుంటుంది। అదేవిధంగా దానికి సంబంధించి ఈ రోడ్డు వైండింగ్ డ్రైన్ టు డ్రైన్ చేసి ఫుట్పాత్ చేసి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచి ఎక్కడ కూడా నీరు నిలబడకుండా ఎక్కడ కూడా మట్టి లేకుండా ఫుట్పాత్ అన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్ది ఒకే యూనిఫామ్గా చెట్లు నాటి ఈ కావలి పట్టణాన్ని తీర్చిదిద్దాలా అన్నది ఆశయం। దానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి। ముఖ్యంగా అనేక మంది వ్యాపారులు ఈ రోడ్డు మీద ఉంటారు కాబట్టి మీరంతా కూడా ఈ రోడ్డు విస్తరణలో భాగంగా చేతనిచ్చి ఈ పట్టణ అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలని నేను మనసారా చేతేతి నమస్కరించి అడుగుతా ఉన్నాను। అధికారులను కూడా అని కూడా తెలియజేస్తున్నాం। మీ స్థలం ఉంటే తప్పకుండా మీ స్థలాన్ని మనం ఎవరు కూడా ఆక్యుపై చేయరు కానీ డాక్యుమెంట్స్ ప్రకారం ఎవరైనా ముందుకు వచ్చింటే మాత్రం తప్పకుండా పాత డాక్యుమెంట్స్ కూడా తీస్తారు అధికారులు। తీసి ఆ డాక్యుమెంట్స్లో ఏముందో అవి చూసి దాని ప్రకారం వాటిని అడ్జస్ట్ చేస్తారు। రోడ్డు బాగా ఎప్పుడైతే వసతో అప్పుడే మన పట్టణాన్ని అందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీలో కూడా ఇంజనీరింగ్ విభాగానికి కూడా తెలియజేసి ఎందుకంటే వాళ్ళని ప్రత్యేకంగా నేను బెంగళూరు తీసుకొని పోయి అక్కడ ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా రోడ్ చేస్తున్నారు ఏ విధంగా ఫుట్పాత్ చేస్తున్నారు ఏ విధంగా వేస్ట్ వాటర్ రెయిన్ వాటర్ అని కూడా పేయడానికి అమ్మగారు చేస్తున్నారు ఏ విధంగా లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నేను బెంగళూరు ఆ టీంలంతా అక్కడ చేసి చూపించి ఆ విధంగా డ్రాయింగ్స్ చేయించి ఈరోజు ఈ రోడ్డుని నిర్మించబోతా ఉన్నాం।